Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చేసాం దాని మీద కూడా మంత్రి గారు పాజిటివ్ గా స్పందించడం జరిగింది. ఇక మొత్తం మా పార్లమెంటు సభ్యులందరూ కూడా వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యున్సీ పరిధిలో మొత్తం రైల్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ అండర్ బ్రిడ్జెస్ కానీ మొత్తం రిక్వైర్మెంట్స్ ని ఇంచుమించు 12 రైల్వే అండర్ బ్రిడ్జెస్ ఓవర్ బ్రిడ్జెస్ అన్నింటినీ కలిపి 12ని వివిధ జిల్లాల్లో ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి కూడా ఆయన పాజిటివ్ గా స్పందించారు. దానికి సంబంధించినటువంటి ఖర్చును కూడా బడ్జెట్ లో పెడతామనని హామీ ఇవ్వడం జరిగింది. ఇక ట్రైన్స్ ని కొన్ని ఏ ట్రైన్స్ మా పార్లమెంటు సభ్యులు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఏ ట్రైన్స్ ఎక్కడెక్కడ నిలపాలి అంటే కొన్ని ట్రైన్స్ కి ఇప్పుడు స్టాపేజ్ అన్నటువంటిది లేదు. ఆ స్టాపేజీని కొత్తగా ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశాం. మొత్తం అన్ని ట్రైన్స్ కలిపి మన రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో 12 ప్లేసెస్ లో 12 ట్రైన్స్ కి సంబంధించి స్టాపేజీ కొత్తగా ఏర్పాటు చేయమని విజ్ఞప్తి చేశాం. దానికి కూడా ఆయన పాజిటివ్ గా స్పందించారు. ఇక సీనియర్ సిటిజన్ కన్సెషన్, ఇది గతంలో 58 సంవత్సరాలు మహిళలకు సంబంధించి పైబడినటువంటి వాళ్ళకి, పురుషులకు 60 సంవత్సరాలు పైబడినటువంటి పురుషులకు సంబంధించి గతంలో సీనియర్ సిటిజన్ కన్సెషన్ ఏదైతే ఇస్తున్నారో అది COVID-19 తర్వాత విత్డ్రా చేయడం జరిగింది. దాన్ని పునరుద్ధరించాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షుల ఆదేశాల మేరకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక లాస్ట్ గా 2 ట్రైన్స్ ని పేర్లను మార్చాల్సిందిగా, రీనేమింగ్ ఆఫ్ ట్రైన్స్ ని ఒక విజ్ఞప్తిని మేము ఇవ్వడం జరిగింది. గుంటూరు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ని అనవేమా ఎక్స్ప్రెస్ అనే విధంగా తెలుగు కల్చర్ ని, తెలుగు పాస్ట్ గ్లోరీని ప్రతిబింబించేటటువంటి విధంగా అనవేమా ఎక్స్ప్రెస్ గా మార్చాల్సిందిగా, గుంటూరు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ని మార్చాల్సిందిగా విజ్ఞప్తి చేశాం. ఇక 2వ ట్రైన్ యశ్వంత్పూర్ నిజాముద్దీన్ యశ్వంత్పూర్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ని కనకదాస ఎక్స్ప్రెస్ కింద ఆయన జ్ఞాపకార్థం ఒక రివర్డ్ పెద్ద మంచి సెయింట్, ఆయన 16వ సెంచురీలో ఉన్నటువంటి సెయింట్, ఆయన ఇచ్చినటువంటి సందేశం గాని ప్రవచనాలు గాని ఈరోజు సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి కాబట్టి కనకదాస ఎక్స్ప్రెస్ గా ఆయన ఆ ట్రైన్ ని మార్చాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. వీటన్నిటి మీద కూడా పాజిటివ్ గా స్పందించి వీటినన్నింటినీ త్వరితగతిన ఇంప్లిమెంట్ చేస్తామనని హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా స్టేట్ షేర్ ఏదైతే ఉందో ఆ స్టేట్ షేర్ కు సంబంధించి కూడా యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటామనని హామీ ఇవ్వడం జరిగింది. థాంక్యూ, ధన్యవాదాలు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటే రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ కి సంబంధించి మా పార్లమెంటు సభ్యులందరూ మొత్తం ఒక మెమొరాండంని గౌరవ ప్రధానమంత్రి గారికి సబ్మిట్ చేయాలనుకున్నాం. దాంట్లో పార్లమెంటులో వివిధ పార్టీల నుంచి ఏ పార్టీలు అయితే ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తున్నారో అంటే ప్రభుత్వ రంగ సంస్థలు లాభాల్లో ఉన్నటువంటివి ప్రైవేటీకరణ చేయకూడదు, లేకుంటే ఏ ప్రైవేట్ ప్రభుత్వ రంగ సంస్థలు లాభార్జనకు అవకాశం ఉందో అటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేటీకరణ చేయకూడదు అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అభిమతం. దానికి అనుగుణంగా 120 మంది పైచిలుకు ఎంపీల దగ్గర నుంచి, పార్లమెంటు సభ్యుల దగ్గర నుంచి సంతకాలు సేకరించి ఒక మెమొరాండం ని ప్రధానమంత్రి గారికి నివేదించడం జరుగుతుంది. దానికి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైజాగ్ లో స్టీల్ ఫ్యాక్టరీ రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ ముందు అన్ని కార్మిక సంఘాలతో కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క కాపీ ఆఫ్ ద మెమొరాండం ప్రైమ్ మినిస్టర్కి ఏదైతే సబ్మిట్ చేస్తున్నామో
అది వర్కర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. సంతకాల గురించి టీడీపీ మెంబర్ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు కనకమేడల రవీంద్ర గారిని నేనే అడిగాను స్వయంగా. ఆయన, మీరు మీ లెటర్ హెడ్లో మీరు ఒక మెమొరాండం ప్రధానమంత్రి గారికి ఇచ్చేటట్లయితే, మీ లెటర్ హెడ్లో అయితే నేను సంతకం పెట్టను కానీ ఒక ఖాళీ పేపర్లో అయితే సంతకం పెట్టానని చెప్పారు. ఇది అంటే స్టీల్ ప్లాంట్ కు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉందంటే పార్టీలకు అతీతం. ఇది మన రాష్ట్ర అసెట్, ఇందులో రాజకీయాలు చేసి ఇందులో తెలుగుదేశం కానీ ఇంకొకటి కానీ దీంట్లో ఎక్కడ కూడా తావలేదు. స్టీల్ ప్లాంట్ కానీ, పోలవరం కానీ, ప్రత్యేక హోదా కానీ, అన్ని అంశాల్లో అందరితో కలుపుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అటు అన్ని పార్టీలు, ఇది రాష్ట్ర సంబంధించిన అంశం కానీ ఏదో మనకు ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదు. కాబట్టి స్టీల్ ప్లాంట్కి ఎవరు సపోజ్ ఉన్నా, టీడీపీనే కాదు ఏ పార్టీ వచ్చినా కూడా అందరినీ కలుపుకొని ఒక కన్సెన్సస్ బిల్డ్ చేసి ఇది తప్పు, లాభసాటిగా ఉండే ఒక ఆర్గనైజేషన్ని అమ్మడం తప్పు అని చెప్పి మేమందరం కూడా రేజ్ చేస్తున్నాం. మా హౌస్లో కూడా మేము దానిపైన గట్టిగా మాట్లాడేదానికి కూడా ప్లాన్ చేస్తాం. ఇక్కడ ఇష్యూ వచ్చి తెలుగుదేశం పార్టీ చేసేటటువంటి ఆరోపణ. కొన్నిసార్లు ఎవ్రీ యాక్షన్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ రియాక్షన్ అన్నటువంటి ప్రిన్సిపల్ని దృష్టిలో పెట్టుకుని ఆరోపణ చేసే ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. ఇప్పుడు వారు చేసినటువంటి ఆరోపణ వారికి వారి మెడకే జుట్టుకుంది. గత ప్రభుత్వంలో పెగసిస్ సాఫ్ట్వేర్ని కొని దాన్ని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాకు వ్యతిరేకంగా దాన్ని ఉపయోగించారు అన్నటువంటిది ప్రూవ్ అవుతుంది. దానికి సంబంధించి ఏబి వెంకటేశ్వరరావు గారు ముందుకొచ్చి డినై చేస్తూ ఉన్నారు. ఏదైనా, ఆయన ఒక సస్పెండ్ అయినటువంటి ఆఫీసర్, కొన్ని నేరాలకి పాల్పడి సస్పెండ్ అయినటువంటి ఒక ఆఫీసర్. ఆఫీసర్ వచ్చి ప్రెస్లో మాట్లాడడం, సస్పెండ్ అయినటువంటి వ్యక్తి ప్రెస్లో మాట్లాడడం అనేటటువంటిది కొంచెం విడ్డూరంగానే కనపడతా ఉంది. ఏదైనా ఒక రిప్రజెంటేషన్ దాని మీద ఇవ్వాలని అనుకుంటే ఆయన చీఫ్ సెక్రటరీకి ఇచ్చి ఉండొచ్చు. కానీ ఆయన ఎందుకు అంత ఉత్సాహం చూపించి ముందుకొచ్చి ఆయనకై ఆయనే ప్రెస్లో మేము కొనలేదు అనని ఒక హౌస్ టాప్ మీద నుంచి అరిసినంత మాత్రాన నిజాలు అన్నటువంటివి మారవు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇది గుర్తించాల్సినటువంటి విషయం.